అసలు ఈ పాండమిక్స్ మనకి ఎప్పుడు వినలేదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు పాండమిక్ అన్న పదం కూడా తెలియదు. వై డు దే హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? సి, పాండమిక్స్ అనేవి ఇంతకుముందు కూడా మనకి అయ్యాయండి. మనకి లేటెస్ట్ పాండమిక్ హ్యాపెండ్ ఇన్ 2009, మనకి స్వైన్ ఫ్లూ అనే పాండమిక్ వచ్చినప్పుడు. పాండమిక్స్ అవ్వడానికి ఒక ఒక భూమిక ఉంటుందండి, ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సివియర్ డ్యామేజ్ టు నేచర్, అంటే మనని బ్యాలెన్స్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో, మెయిన్గా మన ఎర్త్ కానీ లేకపోతే మనం పీలుస్తున్నటువంటి గాలి కానీ, ఆ గాలిని కంట్రోల్ చేస్తున్నటువంటి కరెంట్స్ కానీ, అలానే మనం తాగేటువంటి నీరు కానీ, వీటి యొక్క బేసిక్ ఉనికి చాలా డిస్టర్బ్ అయినప్పుడు నెట్ రిజల్ట్ ఏమవుతుందంటే సీజన్స్ విల్ బీ గ్రాస్లీ అబ్నార్మల్. మనం తినే ఆహారంలో సారం తగ్గిపోతుంది. సో న్యూట్రిషన్ తగ్గిపోవటం వల్ల పీపుల్ విల్ బికమ్ మోర్ ప్రోన్. రెండవది డైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల టూ థింగ్స్ విల్ హ్యాపెన్, అంటే మన ఇమ్యూనిటీ తగ్గటం, మనకి డిజీజ్ ప్రోన్నెస్ పెరగటం, అలానే వైరస్ కండ్యూసివ్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ జనరేట్ అవుతుంది. జనరల్గా రెస్పిరేటరీ వైరసెస్ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి చలి, కోల్డ్నెస్ లేదా డ్రైనెస్, రెండవది డ్యాంప్నెస్. ఇవి ఎంతగా వస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. దాంతో హ్యూమన్స్ అందరిలో అక్రాస్ ది గ్లోబ్ వీక్నెస్ రావటము, ప్రోన్నెస్ రావటము, వైరస్కి అనువైన కండిషన్స్ ఉండటము, వీటి వల్ల పాండమిక్స్ వస్తాయి. ఇన్ షార్ట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ విత్ నేచర్ విచ్ ఇస్ యాక్చువల్లీ కాజింగ్ దీస్ థింగ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు మనం అది మ్యాన్ మేడ్ వైరస్ అనుకున్నా కూడా, అన్లెస్ దేర్ ఇస్ ఎ ప్రీ డిస్పోజిషన్, అంటే హ్యూమన్ సిస్టమ్స్ అంత వీక్గా అయితే తప్ప, లేదా ఎన్విరాన్మెంట్ దాన్ని సపోర్ట్ చేస్తే తప్ప, వైరస్ అనేది ఇంత విస్తృతంగా స్ప్రెడ్ కాదు.